ఆ సొల్లు వాగుడు వాగే కేకేఆర్ పి సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాళ్ళం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసుడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. రుణమాఫీ చేయి, మేము కూడా అవ్వచ్చు. మగాడి అయితే రైతు భరోసా స్టార్ట్ చేయి, 80 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయి, మేము కూడా అడగవచ్చు. మగాడికి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67 లక్షల మంది ఆడబిడ్డలున్నారు, నెలకు 2,500 ఇస్తానన్నాం, స్టార్ట్ చేయి, మేము కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాపుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకుని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ముంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా. అక్కడే ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపోలవే కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా, సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా, సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా, ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటుండ్రు, అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దంద కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే, వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని
అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలను దోసుకుంటుంటే సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా, 500కే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది. ఆ అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవెళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం. కానీ మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఎన్నికలుండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవ్వాలనే ప్రారంభించినాం. ఇవాళ మిత్రులారా, వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో, మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు, మా చెల్లెండ్రు, మా అక్కలు వచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.